पारे नदी वैद्युडु उंटाडु अलांटि ग्रामंलोने निविसिंचाली अन्नारु पेद्दलु अयिते ई रोजु मनं पिदताडिवाड आरएंपी डाक्टर गारैन डी भास्कर वर्म गारितो उन्नां नमस्कारं अंडि नमस्कारं अम्मा ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆర్ఎంపీ గా చేస్తున్నారు నేటి 24 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు ఎక్కడ తీసుకున్నారు ట్రైనింగ్ గాని ట్రైనింగ్ డాక్టర్ తిరుమల నర్సింహం డాక్టర్ తిరుమల గారి 10 సంవత్సరాలు పని చేశాను మీరు ఈ వృత్తిలో ఎప్పుడైనా మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమైనా కలిగాయా ఇబ్బందులు అంటే ఏమమ్మ ఒకవేళ కలిగితే మీరు వాటిని ఎటువంటి ఏ విధంగా అధిగమించారు అధిగమించడం అంటే నేను చేసే వైద్యంలోనే ఫస్ట్ ఇయర్ వరకే నేను చేస్తాను అంతకు మించి ఏమైనా డౌట్ ఉంటే సాధారణంగా కరోనా భయపడకుండా నా బయలులో నేను చేసిన అందరికి ఈ ఇన్ని సంవత్సరాల్లో మీరు బాగా సాటిస్ఫై అయిన సంఘటన ఏమైనా ఉందా అంటే ఒకరికి వైద్యం చేశాను నేను చాలా తృప్తిగా ఉన్నాను అనిపించింది చాలా ఉన్నాయమ్మ ఈ వాంతులు విరోచనాలు అయ్యేటప్పుడు కొలాప్స్ స్టేజ్ వెళ్ళిపోతుంది ఆల్రెడీ బాడీలో ఉన్న వాటర్ అంతా డైజెస్ట్ అయితే కొలాప్స్ స్టేజ్ వెళ్ళిపోయి రికవర్ చేశాను చాలా మంది ఈ ఐవి ఫ్లూస్ పెట్టి రికవర్ చేసి ఇంకా ఇబ్బంది అంటే రెఫర్ హాస్పిటల్ కి రెఫర్ చేశారు ఒక 15 ఇయర్స్ డైరెక్ట్ అయ్యాను 15 ఇయర్స్ బ్యాక్ ప్రతి సంవత్సరం డైరెక్ట్ అయ్యాను మా ఊరు కంపల్సరీ ఉండేది ఈ వాటర్ పొల్యూషన్ వల్ల డైరెక్ట్ ఉండేది ప్రతి సంవత్సరం కంపల్సరీ డైరెక్ట్ ప్రతి ఆగస్ట్ లో డైరెక్ట్ వచ్చేది మా ఊరు ఈ 15 సంవత్సరాల నుంచి బోర్లు కట్టేయడం వల్ల డైరెక్ట్ అయ్యింది మా ఊరు ఆ టైంలో చాలా కేసులు ఆల్మోస్ట్ కొలాప్స్ కేసులు కూడా రికవర్ చేసి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు చాలా మంది ఆర్ఎంపీలు గా అంటే వాళ్ళకి సరిగా ప్రాక్టీస్ లేకుండా సర్టిఫికెట్స్ లేకుండా ఆర్ఎంపీలు గా చాలా మంది అవుతున్నారు వాళ్ళు మీరు ఒకళ్ళే అన్నట్టుగా అంటే అసలైన ఆర్ఎంపీలు కూడా అది దెబ్బ అవుతుందన్నమాట దానిపై అసలు గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అయితే నేను వైద్యం చేయకూడదమ్మా గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అంటే మాకు వైద్యం చేసే అర్హత లేదండి ఎందుకు లేదంటే నేను ఎడ్యుకేటెడ్ కాదు నేను ఎంబీబీఎస్ చేయలేదు ఏదో ఒక రెండింగ్ డాక్టర్ దగ్గర ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని మాకు వచ్చి చిన్న లాడైతే మేము వైద్యం చేస్తాం గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం అయితే మేము వైద్యం చేయడం అనర్హుడు అది 100% అది మేము ఎలాగైతే ఇప్పుడు ఊర్లో బతుకుతున్నాం అంటే ఊర్లో మా మంచితనం వల్ల ఊర్లో గ్రామ ప్రజలు సహకారం వల్ల మేము ప్రాక్టీస్ చేస్తున్నాం మేము ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి మమ్మల్ని ఏదైనా గవర్నమెంట్ చేసింది అనుకోండి పల్లెటూరుకు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఏ గవర్నమెంట్ వేయలేదమ్మా ఇప్పుడు అర్ధరాత్రి నేను నిర్ణయమ్మా అర్ధరాత్రి కొడుకు పని ఒక పేషెంట్ వస్తాడమ్మా అర్ధరాత్రి ఏ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ ఉండదమ్మా ఆ అర్ధరాత్రి వైద్యం చేయాలంటే మేమే చేయాలమ్మా మాకు యాక్ట్ తెలుసా యాక్ట్ ప్రకారం అంటే మేము వైద్యులు కావు మాకు చేసే రైట్స్ కూడా లేవు 100% కానీ మేము లేకపోతే అర్ధరాత్రి ఇప్పుడు పల్లెటూరు ఇప్పుడు వాడికి దగ్గర ఉందమ్మా మాకు ఒక 5 కిలోమీటర్ల విజయనగరం ఇంచుమించు 30-40 కిలోమీటర్ల హాస్పిటల్ దూరం విలేజ్ ఉన్నాయమ్మా అక్కడ కూడా మాలాంటి ఆరోగ్య డాక్టర్లు ఉండవల్ల ఎంతో కొంత వైద్యం జరుగుతుంది కాకపోతే మాలో కూడా కొంతమంది ఉన్నారు నేను దాన్ని కావాలి అంటే మాకు తెలిసిన తక్కువ ఎక్కువ యాక్ట్ చేసేవాళ్ళు కూడా మాలో ఉన్నాడు వాళ్ళకి కూడా మేము కొద్దిగా ఇవ్వగలుగుతున్నాను గవర్నమెంట్ రీడింగ్ కూడా కొద్దిగా జరుగుతున్నాయి మా దగ్గర అంటే మేము ఫస్ట్ ఎయిడ్ వరకే చేస్తే మమ్మల్ని ఎవరు ఏంటంటున్నాం మేము ఫస్ట్ ఎయిడ్ కంటే మేమే పెద్ద డాక్టర్లు ఫీల్ అయిపోయినప్పుడు చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా ఉన్నారు నేనన్నా బాగా ఉన్నారు వాళ్ళు ఉండడం వాళ్ళు ఉన్న మేము కూడా సఫర్ అవుతుంది ఇప్పుడు విలేజ్ లో వైద్యం అంటే ఖచ్చితంగా గుర్తొచ్చింది ఆర్ఎంపీ గారే అయితే ఇప్పుడు విలేజ్ క్లినిక్స్ పెట్టినప్పుడు మిమ్మల్ని ఆర్ఎంపీ తీసుకుంటాను అనుకుంటారా లేకపోతే కొత్త వాళ్ళు ఏమైనా పెడతారా అంటే విలేజ్ మాకు తెలిసిన మట్టు మాత్రం విలేజ్ లో గవర్నమెంట్ ట్రైనింగ్ అయిన ఏ నెంబర్ పెడతారంటే మాకు తెలిసాను రాజశేఖర రెడ్డి గారు మాత్రం మాకు ట్రైనింగ్ అయితే 100% ఇచ్చారమ్మా కానీ మాకు సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదమ్మా నేను కూడా 6 నెలలు గవర్నమెంట్ హాస్పిటల్ ట్రైనింగ్ అయ్యాను రాజశేఖర రెడ్డి కట్టే
మాకైతే రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే ఈ రోజు మేము ఒక స్టేజ్ లో ఉన్నాం. ఆయన చనిపో మా దురదృష్టం వల్ల ఆయన చనిపోవడం వల్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదాము. మేము ఎప్పుడు ఎప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కూడా మేము మేము అక్కడ ఇవ్వడం జరిగిందాము. మా యూనియన్ ఇప్పటికీ కూడా పోరాడుతుందమ్మా. మా గుర్తింపు ప్రస్తుతానికి అయితే మా గుర్తింపు అయితే లేదమ్మా. మమ్మల్ని గుర్తించిన ఓడి మా గ్రామ ప్రజలు గ్రామ ప్రజలేనమ్మా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే ప్రజల్ని అంటే రిఫర్ చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువ చేస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ప్రైవేట్ హాస్పిటల్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి తేడా ఏంటలేదమ్మా. గవర్నమెంట్ హాస్పిటల్ లోనే ఎవరి గురించి ఉండదమ్మా. ఒకవేళ ఒక బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే ఒక బ్లడ్ టెస్ట్ కి ఇంచుమించు ఒక 2 hours 3 hours అక్కడ వెయిట్ చేయాలి. అక్కడ మెయిన్ ఏంటంటే డాక్టర్ గారి ఎవరి గురు స్పెషలిస్ట్ గారు ఎవరి గురు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ మంచిదా. నా వరకు నేను రిఫర్ చేసిన వరకు మ్యాక్సిమం నాకు అవకాశం ఉన్నంత మేరకు నేను బేసిక్ డబ్బులు తక్కువ అయ్యేటట్టుగా ఏర్పాటు చేస్తాను. మీ ఇంట్లో మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చెందితే అది వాళ్ళకి మీరే చేస్తారా వైద్యం, లేకపోతే మా ఇంట్లో నేనే చేస్తాను వైద్యం. ఆల్మోస్ట్ నాకు వైద్యం తెలుసు కానీ ఊర్లో సరే డయాగ్నోస్ నేను చేయగలను కానీ వైద్యం చేయను. ఎందుకంటే నేను ఒకటే ఫస్ట్ నుంచి ఒకటే పెట్టుకున్నాను. ఫస్ట్ ఎయిడ్ వరకే నాకు తెలుసు, తెలిసినా నేను చేయను. మా ఇంట్లో కూడా వైద్యం నేనే చేస్తాను. మా మనవరానికి బాగోలేకపోయినా నేనే టాబ్లెట్లు టానిక్లు తెచ్చుకుంటాను, ఆక్సిజన్ పెడతాను. మా ఇంట్లో ఎవరు బాగోలేకపోయినా నేనే చూస్తాను. ఒక 70 మంది అయ్యప్ప స్వామిని సభలో వెళ్తాము. నాకు గవి భక్తి ఎక్కువ ఇంచుమించు ఇప్పుడు 22 సార్లు అయ్యప్ప మాల వేశానమ్మా. ప్రతి సంవత్సరం ప్రతి ఒక 60-70 మంది అంటాము. మా ఊళ్ళో మొత్తం నేను వచ్చిన కానీ గవి భక్తి బాగా ఇంప్రూవ్ చేశాను. గ్రామంలో ఆర్ఎంపీ పాత్ర అంటే ప్రతి గ్రామం అంటే 24 గంటలు అందుబాటులో ఉండే వైద్యుడు ఆర్ఎంపీ డాక్టర్ అమ్మా. ఎందుకంటే ఈ పల్లెటూరులోనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకునే స్థామత కూడా బాగా తక్కువ ఉంటుంది. బాగా పూర్ పేకులు ఎక్కువ ఉంటారు పల్లెటూరు. పూలు చేసుకుని బ్రతికే పల్లె జనాలు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ వరకు వైద్యం ఆర్ఎంపీ కంపల్సరీ చేస్తారు. నేనే కాదు అందరు ఆర్ఎంపీ ఆరోగ్యం. దాని వల్ల అంటే ఫస్ట్ ఎయిడ్ వరకే పెద్ద పెద్ద వైద్యం అంటే ఎవరు చేయరమ్మ. ఫస్ట్ ఎయిడ్ వరకు చేసి వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్ గా దగ్గర ఉన్న కార్పొరేట్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. మీరు ఇంత సేవ చేస్తున్నారు కదా ఆర్ఎంపీలుగా, మీరు ప్రభుత్వం నుంచి ఏమైనా ఆశిస్తున్నారా మీకంటూ ఏదైనా చేయాలి? మాకు గుర్తింపు ఇవ్వాలంటే ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. మాకు ఒక అసోసియేషన్ కూడా ఉన్నాం దగ్గర. మా అసోసియేషన్ లో మనం విజయనగరం జిల్లాలో దగ్గర 600 మంది ఉన్నాం. మాకు ఒక అసోసియేషన్ రన్ అవుతుందమ్మా. ప్రతి నెల మేము మీటింగ్లు పెట్టుకుంటాం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాచులు బ్యాచులు గా ట్రైనింగ్ ఇచ్చారు. ఆయన మాకు ఏదో జీవనం పెడతారని అనుకున్నాడు. మా దురదృష్టం వల్ల ఆయన చనిపోవడం వల్ల మమ్మల్ని అయితే ఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా రాజశేఖర్ జగన్మోహన్ ప్రభుత్వం అయినా మమ్మల్ని ప్రస్తుతానికి ఎవరు పట్టించుకోలేదు. మాకు మమ్మల్ని బాగా చూసుకున్న మా గ్రామ ప్రజలేనమ్మా. మా గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు ప్రెసిడెంట్ గారు ఎంపీటీసీ గారు ఈయన మమ్మల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా మమ్మల్ని చూసుకుంటారు. మీరు ఫీజు విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు? ఫీజు అంటే మా ఫీజులే ఉన్నాం. ఒక ఇంజిన్ చేసి ఒక 4 మాత్రలు ఇస్తే ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇస్తారు. అంతేగాని మా ఫీజులు కాబట్టి మేము ఫీజు కలెక్ట్ చేయమ్మా. ఫీజు మాకు ఎవరు కూడా ఇప్పుడు విలేజ్ క్లినిక్ అనేది ప్రభుత్వం ఒకటి పెడదాం అనుకుంటుంది. సో అందులో మీరు ఎటువంటి సేవలు కోరుకుంటున్నారు, అంటే ఎటువంటి ఫెసిలిటీస్ కోరుకుంటున్నారు? ఫెసిలిటీస్ అన్ని ఉంటే మంచిదేనమ్మా. విలేజ్ క్లినిక్ లో మెయిన్ ఏంటంటే ఏ నెంబర్ 24 అవర్స్ అందుబాటులో ఉంటే మంచిదమ్మా. హాస్పిటల్ 24 అవర్స్ ఉండాలంటే మంచిది. ఎందుకంటే కొన్ని కొన్ని చాలా మంది ఈ పల్లెటూరులో పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు అమ్మా. అర్ధరాత్రి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బంది అమ్మా. అదే ఒక గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉన్న ఒక స్టాఫ్ నర్స్ ఉంటే 24 అవర్స్ ఉంటే చాలా మంచిది మా నా అభిప్రాయం. మీకు అర్ధరాత్రులు అవసరానికి ఫోన్ చేసినప్పుడు మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? ఎనీ టైం 24 గంటల ఫోన్ ఫోన్ అందుబాటులో ఉండదు అమ్మా. ఎనీ టైం రాత్రి 12 గంటలకు ఫోన్ చేసిన అవైలబుల్ ఉంటాను. ఆ విషయం మా ఊరు ఎవరు అడిగినా చెప్తాను, నేను చెప్పడం కాదు. నేను చెప్తే నేను వెళ్తాను అంటే మా ఊరు ఎవరు అడిగినా
కరోనా వల్ల చాలా మంది ఆర్ఎంపీలు సేవ చేసి వాళ్ళ యొక్క ప్రాణాలను అర్పించారు. వాళ్ళలో మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా వాళ్ళంటే మా కొలీగ్స్ ఉన్నారన్న. నా వరకు మా ఫ్యామిలీ వరకు అయితే ఆ భగవంతుడి దగ్గర మాకు ఎటువంటి ఇబ్బందులు లేవమ్మ. ఇదండి పిడతాడివాడ ఆర్ఎంపీ గారితో ముఖాముఖి. మరొక ఆర్ఎంపీ గారితో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.